నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2 అంబులెన్స్లను సమకూర్చారు. నగరంలోని బుద్ధభవన్ ఆవరణలో ఈ 2 అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మల్లికార్జుగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని స్థానిక హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్జీవన్ బ్రాంచ్ సెక్రటరీ తోట వేణుమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెప్యుటేషన్ పేరు మీద నూతన డిపెండెంట్ అనుభవం లేని సింగరేణి కార్మికులను 2 నెలల క్రితం 1 క్రేన్ నుండి 11 ఇంక్రేన్ 7 MP తీసుకెళ్లడం జరిగిందని, డెప్యుటేషన్ కాలపరిమితి 2 నెలలు ముగిసినా కూడా కార్మికులను బదిలీ చేయకపోవడాన్ని తోట వేణు తీవ్రంగా ఖండించారు. డెప్యుటేషన్ మీద పంపించిన కార్మికులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తిరిగి ఆర్జీవన్ ఏరియాకు బదిలీ చేయాలని తోట వేణు డిమాండ్ చేశారు. 1 ఇంక్లైన్ నుండి, 11 ఇంక్లైన్ నుండి, 7 LEP నుండి డిప్యుటేషన్ మీద ALPలో వర్క్ అని చెప్పేసి కొత్త పిల్లలు, కార్మిక పిల్లలు, నూతన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళను తీసుకెళ్లి అనుభవం లేని చోట పనిచేశారు. సరే, డిప్యుటేషనే కదా, సింగరేణికి రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో కార్మిక సంఘాలైనా మేము అప్రోచ్ అయినా కూడా సింగరేణిలో మరి ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా అని చెప్పేసి మేము డైరెక్టర్ పాగారిని దృష్టికి తీసుకెళ్ళి, జిఎం ఆర్జీవన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ మిషనరీ బ్యాగ్ చేస్తున్నాం, 2 నెలలు ఆ పని అయిపోతుంది, తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్ళు మళ్ళీ రీప్లేస్ అవుతారని చెప్పేసి నమ్మబలికారు. మరి ఈరోజుకి 2 నెలలు అవుతుంది, మరి ఇంకా కూడా ఎటువంటి చలనం లేదు. ఇది ఎంత దుర్మార్గమైన మోసం అంటే, మరి అనుభవం లేని పిల్లలను, మరి అక్కడ ఉన్న పైరవ్యూలు చేసే వాళ్ళందరినీ, ఏఎల్పిలో ఉన్న వాళ్ళందరినీ ఓపెన్ కాస్ట్లో పైరవ్యూ చేయించి ఇంకా శాంతికానికి పంపించి స్కిల్డ్ వర్కర్స్ని అందరూ. ములుగు జిల్లాలో ఓ కోతి పెళ్లైన కొత్త జంటను దీవించింది. మంగపేట మండలం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెళ్లి జరుగుతున్న టైంలో వచ్చిన కోతి ఒక్కసారిగా వధువురలపై దూకింది. తలంబ్రాలు పోసుకుంటున్న టైంలో వధువురల నెత్తిపై చేరి ఆశీర్వదించింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడున్న వారంతా ఉలిక్కి పడ్డారు. నూతన రెవెన్యూ చట్టం అమలును హర్షిస్తూ గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతతో వికారాబాద్లోని రైతులు, వికారాబాద్ పట్టణ తెలంగాణ రాష్ట్ర సమితి కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎంఆర్పీ పెట్రోల్ బంక్ వరకు ఎడ్లబండితో నిర్వహించిన ర్యాలీలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ముత్తుకు ఆనంద్ పాల్గొన్నారు. నిన్ననే అసెంబ్లీలో రెవెన్యూ కొత్త చట్టం ఏదైతే వచ్చిందో అది పాస్ కావడం చూసిన మందరం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు ప్రభుత్వము, రైతులకు మేలు చేయాలనేటటువంటి ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతి రాష్ట్రాలు కూడా కాపీ కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి నుంచి మొదలుకొని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు అక్కడ అమలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే 24 గంటల కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇస్తున్నటువంటి పథకాలు కాదు. అదేవిధంగా నేను ఎందుకంటే క్యాంప్ ఆఫీస్లో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చున్న ప్రతిరోజు చూసేది,
నేను పొద్దున 9:30 పోయి సాయంత్రం వరకు కూర్చుంటే నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళ సమస్యలు వింటా ఉంటే దాంట్లోపల 170 నుంచి 80% అన్నీ కూడా భూములకు సంబంధించినటువంటి సమస్యలు. రేట్లు పెరగడంతో ఏంది అక్క జూసు లేదు అన్న జూసు లేదు తమ్ముడు జూసు లేదు భార్యలే పిల్లలే ఇట్లా ఎవరి మీద ఎవరైనా కానీ కేసులు వేసుకోవడము ఒకరి భూములు ఒకరు మన ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చెప్తుంటారు బలహీనం ఉన్నటువంటి వాడిని బలవంతులు వచ్చేసి లాక్కోవడము కబ్జాలు చేయడము ఇవన్నీ కూడా వీటికి ఒక శాశ్వత పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు ఈ రెవెన్యూ కొత్త బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండల కేంద్రంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహం స్థాపించి 7 వసంతాలు దాటి 8 సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల గంగాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు అమెరికాలో చికాగో పట్టణంలో 1993 సెప్టెంబర్ 11 సర్వమత మహాసభలో పాల్గొని భారతీయ సంస్కృతి పరంపరను హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన రోజుగా గుర్తించి 2013 సెప్టెంబర్ 11 కొడిమ్యాలలో విగ్రహాన్ని ఆవిష్కరించామని ఇప్పటికి 7 వసంతాలు దాటిందని తెలుపుతూ వివేకానంద స్ఫూర్తిని దేశానికి యువతకు ఆదర్శమన్నారు. ఆ మహానీయుని అడుగజాడల్లో యువత నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కంచర్ల గంగాచారి, సభ్యులు రామచంద్రం, శ్రీనివాస్, దేవేందర్, రాజమౌళి, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మన కొడిమ్యాల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహాన్ని మనం 2013 సంవత్సరంలో ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా సెప్టెంబర్ 11 అంటే స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగో పట్టణంలో సర్వ మత మహాసభలో భారతీయ సంస్కృతి పరంపర గురించి భారతదేశం ప్రాతినిధ్యం వహించి ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి హిందూ ధర్మం గురించి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మహనీయులుగా గుర్తింపు పొందినటువంటి రోజు ఆ రోజు సందర్భంగా మనం యొక్క కొడిమ్యాలలో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ సందర్భంగా 7 సంవత్సరాలు దాటి మనం 8 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ వివేకానంద పూలమాల వేసి మనం ఇక్కడ ఉత్సవాన్ని ఇక్కడ చేస్తూ జరుపుకుంటున్నాం. వివేకానందుని గురించి చెప్పాలి అంటే మరొక వివేకానందుండే కావాలి, కానీ ఆయన చేసినటువంటి సేవలు, హిందూ ధర్మ పరిరక్షణ సంబంధించినటువంటి కార్యక్రమాలు, సనాతన ధర్మం గురించి అసలు మనం చెప్పలేం. వాటి వివేకానందుని యొక్క అడుగుజాడలు నడుస్తూ అందరూ కూడా ఆయనకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని భారత్ మాతాకి భారత మాత బిడ్డలం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రశాంతినగర్లో మైత్రి పబ్లిక్ సొసైటీ ద్వారా గివ్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో ప్రస్తుత కరోనా నేపథ్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న 41 మంది పేద మహిళలకు 9 రకాల నిత్యావసర సరుకులతో పాటు మొక్కలను స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ శారద చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద మహిళలను గుర్తించి వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందనీయమన్నారు. స్పందన శ్రీ మైత్రి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పందన శ్రీ మైత్రి సభ్యులు ప్రెసిడెంట్ శారద, సౌజన్య, మేనేజర్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్ నూపేటపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు స్పందన శ్రీ సొసైటీ గారి ఆధ్వర్యంలో గివ్ ఇండియా సహకారంతో అధ్యక్షురాలు శారద మరియు మేనేజర్ గారు సాయి గారి ఆధ్వర్యంలో వారి కంపెనీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేద కుటుంబాలైన 41 మందికి 9 రకాల నిత్యావసర సరుకులు మరియు మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కరోనా సందర్భంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇవ్వడం మేము చాలా సంతోషకరము. ఎందుకంటే మా డివిజన్ ప్రజలు చాలా నిరుపేద గ్రామంలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు. ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగనే వీరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొన్న కూడా 2వ డివిజన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టీమును మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగనే మా ఆర్పి అంబిక గారిని ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా వారితో మాట్లాడి మా డివిజన్ అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గివ్ ఇండియా వారి సహాయంతో సహకారంతో ఆర్థిక సహాయంతో ఏహెచ్టి ఆధ్వర్యంలో స్పందనశ్రీ ఆధ్వర్యంలో మేము నిస్సహాయ స్థితి ఉన్న మహిళలు మరియు ఉపాధి కోల్పోయిన మహిళలకి మేమేంటి 9 రకాల నిత్యావసర సరుకులు మరియు వాటితో పాటు ఒక మొక్కను కూడా అందజేయడం జరుగుతుంది.
प्रोग्रम या मुख्य उद्देश्य मन निस्साहिती स्थित कोविड 19 वाल निस्साहित महिला मरी उपाधि को महिला मैं आरोग्य दीप मेबर्स की नलब मंद की मैं कि रेसन किट्स इवे जरूरत अभी इंडिया वार आर्थिक सहाय तो एच्टी मरी स्वस्ति मरी तारस मेबर्स वाली सौजन्य स्पंदी वार आध्वर्य प्रोग्रम जो इंटर 10 किलो बिह्य मरी पुप नूने पल्ली बेलम उ पैके सबूल मैं कम पैके इला तुम रकल वस्तु जरूरत రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని త్వరలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు. మంత్రి హరీష్ రావు ఆరోగ్యం కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ఉంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా కరోనా మహమ్మారి ప్రజలను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల ఆరోగ్యం విషయంలో మంత్రి చేసిన కృషి మరవలేదన్నారు. అనునిత్యం ప్రజలతో మమేకమైన ఆయనకు కరోనా పాజిటివ్ రావడం వల్ల చాలా బాధాకరంగా ఉందన్నారు. భగవంతుని ఆశీస్సులతో హరీష్ రావు త్వరగా కోలుకొని పూర్తిగా ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారని, పట్టణంలోని కరోనా మహమ్మారి సమయంలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మనోధైర్యాన్ని నింపిన మహానేత హరీష్ రావు అని, ఆయన ఆరోగ్యం కుదుటపడి ప్రజల సేవలకు వస్తారని వారు కోరుకున్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ నిత్య కృషివరుడు ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ఉండేటువంటి వ్యక్తి కరోనా వ్యాధితో వారు ఆరోగ్యంగానే ఉన్నారు, ఇంటిలోనే ఉన్నారు. వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే మెదక్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి గుడిభుజంగా ఉంటూ ఈరోజు ఏ శాఖ ఇచ్చినా వారు ఆ శాఖకు వన్నె తెచ్చి మొత్తము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాంక్షించేటువంటి క్యాబినెట్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తిగా అటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఇంకొక కుడిభుజము కేటీఆర్ గారికి అందరినీ సమన్వయపరుస్తూ, మంత్రులను అందరినీ కూడా సమన్వయపరుస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు వారి యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వారు త్వరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి కోలుకొని ఈ అభివృద్ధిని పరుగును పెట్టించడానికి తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకము కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో అభిషేకాలు, అదేవిధంగా 18వ వాళ్ళటువంటి కలియుగ పడుతున్నటువంటి శ్రీ అల్వేలు మంగా పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకట లక్ష్మీ వెంకటరమణ యొక్క ఆలయంలో, వెంకటేశ్వర సాక్షాత్ కలియుగ పడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా యొక్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బుక్కా వెంకటేశం గారు, అలాగే చాలామంది మా పాలకవర్గ సభ్యులు, ప్రతాప్ రెడ్డి గారు, పార్టీ నాయకులు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా ఇతర కౌన్సిలర్ అందరం కూడా ఈ యొక్క 18వ వార్డు సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుని వారి ఆరోగ్యము తొందరనే కూతురుపడి వారు ప్రజాక్షేత్రంకు రావాలని ఆ దేవదేవుని వేడుకుంటూ ఈనాటి పూజా కార్యక్రమం జరపడమైంది. కరోనా సమయంలో సైబర్ క్రైమ్, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సైబరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో ఆయన ఈరోజు సేఫ్ యాప్ను ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగంలో చేరే మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళలు పనిచేస్తున్న చోట భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యాన్ని నింపే అంశాలను సేఫ్ ఈజ్ లెర్నింగ్ యాప్లో ఉంచామన్నారు. ఎస్సీఎస్సీ సహకారంతో ఇప్పటికే మార్గదర్శకాలు సంఘమిత్రులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు 1200 మంది ప్లాస్మా దానం చేయగా 2000 మంది బాధితులను కాపాడామని వెల్లడించారు. ఈ ఒక కోవిడ్ టైంలో కూడా మనము చాలా చోట్ల ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని, ఉమెన్ క్రైమ్ పైన కూడా చాలా ఎక్కువ నమోదు కావడం జరిగింది. సో హైదరాబాద్ అండ్ సైబరాబాద్ అండ్ రాచకొండ ఆల్ క్లబ్ టుగెదర్ వి ఆల్మోస్ట్ 6 lakh ఉమెన్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆల్ ది ఇండస్ట్రీస్. మన ప్రభుత్వానికి
ఉమెన్ సెక్యూరిటీ పైన చాలా టాప్ ప్రయారిటీ ఉంది. అందుకు చాలా రకరకాల ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ దిస్ ఇనిషియేటివ్ విల్ ఇంపాక్ట్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, బేసికలీ ది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ది ఫ్రమ్ ఆల్ ది వర్టికల్స్. ఇట్స్ లైక్ ఎ గైడింగ్ ఫోర్స్ టు ఆల్ ద ఉమెన్ ఎంప్లాయీస్, హూమ్ టు కాంటాక్ట్, హౌ టు కాంటాక్ట్, వే టు కాంటాక్ట్. ఇట్స్ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఐ పర్సనలీ సీన్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఆన్ ది సీసేఫ్ యాప్, సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ 20 మినిట్స్. మాల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు రాఘవేందర్ రావు అనారోగ్యంతో చనిపోగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విమలా సుదర్శన్, జెడ్పీటీసీ కొప్పులాల రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగామ శ్రీనివాస్, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.